అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం, దీనిలో టాప్ 20 లిస్టు నిన్న వీడియోలో చెప్పుకున్నాం. మరి దీనిలో వర్స్ట్ పెర్ఫార్మెన్స్ అంటే లీస్ట్ పెర్ఫార్మెన్స్ ఎవరున్నారు? నిన్న చెప్పిన 27 మందే కాకుండా అసలు ఎవరెవరు ఎన్ని రోజులు ప్రజల్లో తిరిగారు? చాలా తక్కువ, చాలా లీస్ట్ పెర్ఫార్మెన్స్. వీళ్ళందరి మీద కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆ లిస్టులో ఎవరి పేర్లు ఉన్నాయి, వాళ్ళు ఎన్ని రోజులు తిరిగారు, అలాగే తక్కువ టైం ప్రజల్లో తిరిగిన వాళ్ళు ఎవరు, ఇదంతా కూడా వైసీపీ అఫీషియల్ సమాచారం. ఇదిగోండి, వైసీపీ నిన్న తయారు చేసుకున్న పీపీటీ ప్రజెంటేషన్ ప్రకారం ఉన్న అఫీషియల్ డేటా మనం చెప్పుకుందాం. నేను ఇప్పుడు యాక్చువల్లీ జర్నీలో ఉన్నాను, శ్రీశైలంలో ఉన్నాను. కానీ మనం రెగ్యులర్గా ఎక్కడున్నా సరే మన ఛానల్లో వీడియోస్ ఇవ్వాలి అనే తపనతో వీడియోస్ చేస్తున్నాను. సో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా, వాల్యూమ్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా ఏమీ అనుకోవద్దు. సరే, లీస్ట్ పెర్ఫార్మింగ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ చూసుకుంటే మొదటి ప్లేస్లో తూర్పుగోదావరి జిల్లా పరిధిలో అమలాపురం నియోజకవర్గం, పినిపే విశ్వరూప్ గారు, మంత్రి పినిపే విశ్వరూప్ గారు కేవలం 2 రోజులు మాత్రమే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆయన హెల్త్ బాగాలేదు, ఆయన కొంచెం అనారోగ్యానికి గురయ్యారు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, చాలా ఇబ్బందులు అయ్యాయి కాబట్టి ఆయనకు కొంచెం ఇబ్బందులు తప్పలేదు. ఇక సెకండ్ ప్లేస్లో, లీస్ట్ పెర్ఫార్మెన్స్లో సెకండ్ ప్లేస్లో, కింద నుంచి సెకండ్ ప్లేస్ అనుకోవచ్చు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన కేవలం 3 రోజులు మాత్రమే ప్రజల్లో తిరిగారు, 3 రోజులు మాత్రమే గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ ఆయన టీం, ఆయన బ్యాక్గ్రౌండ్ ఒక టీం ఏర్పాటు చేసుకొని బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చాలా పెర్ఫెక్ట్గా చేసుకుంటున్నారు. ఎక్కడ ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా, తన అనుచరులకు ఏ ఇబ్బంది లేకుండా, పార్టీకి ఏ ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో వర్క్ చేసుకుంటున్నారు. కానీ గడప గడపకు మన ప్రభుత్వం మాత్రం లెక్కేస్తే ఆయన లీస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక మూడో ప్లేస్లో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు కేవలం 8 రోజులు మాత్రమే గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో పాల్గొన్నారంట, 8 రోజులే. ఆ తర్వాత భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు 12 రోజులు మాత్రమే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. మేకతోటి సుచరిత గారు 13 రోజులు మాత్రమే, మాజీ మంత్రి. అలాగే మేడ మల్లికార్జున్ రెడ్డి గారు కూడా 13 రోజులు మాత్రమే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే డోన్ ఎమ్మెల్యే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు 14 రోజులు మాత్రమే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే దాడిశెట్టి రాజా గారు, తుని ఎమ్మెల్యే మంత్రి దాడిశెట్టి రాజా గారు 17 రోజులు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఉదయగిరి ఎమ్మెల్యే, 17 రోజులు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, 18 రోజులు. పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ముమ్మిడివరం ఎమ్మెల్యే గారు 20 రోజులు. చిర్ల జగ్గిరెడ్డి కొత్తపేట ఎమ్మెల్యే గారు 20 రోజులు. మార్గాని భరత్ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జి, రాజమండ్రి ఎంపీ, ఆయన 20 రోజులు. ఆదిమూలపు సురేష్ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే మంత్రి 20 రోజులు. నాగులపల్లి ధనలక్ష్మి రంపచోడవరం ఎమ్మెల్యే గారు 21 రోజులు. ఇలా నెల్లూరు సిటీ అనిల్ కుమార్ యాదవ్ గారు మాజీ మంత్రి, ఆయన 23 రోజులు. అన్నా రాంబాబు గారు 23 రోజులు. కొడాలి నాని గారు 24 రోజులు. పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారు 24 రోజులు. ఆళ్ల నాని గారు 25 రోజులు. జోగి రమేష్ గారు 25 రోజులు. ఇలా ఉన్నారనమాట లీస్ట్ పెర్ఫార్మెన్స్. అయితే ఇక్కడ మనం ఒకటి చూసుకోవాలి, ఏదో వైసీపీ పార్టీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కానీ, మీరు గడప గడపకు మన ప్రభుత్వం సరిగ్గా తిరగట్లేదు, మీ పెర్ఫార్మెన్స్ బాగాలేదు అంటున్నారు కానీ, మనం ఇప్పుడు చదువుకున్న చాలా పేర్లు ప్రజల్లో కాస్త ఆ నియోజకవర్గాల్లో ఎంతో కొంత పట్టున్న పేర్లు, మంచి పేరున్న పేర్లు. ఆ నియోజకవర్గంలో మాస్ ఇమేజీ పేరుకు పోయిన పేర్లు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చూసుకున్నా, అన్నారాంబాబు గారు చూసుకున్నా, ఇంకొంతమంది ఉన్నారు కదా ఆ పేర్లు, గంధి శ్రీనివాస్ గారు, అలాగే మేడ మల్లికార్జున్ గారు, దాడిశెట్టి రాజా గారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వీళ్ళందరూ చూసుకుంటే కాస్త ఆ నియోజకవర్గంలో వరుసగా గెలుస్తున్నారు, ప్రజల్లో పేరుంది, పట్టుంది, నాయకుల్లో కార్యకర్తల్లో అందుబాటులో ఉంటున్నారనే పేరుంది. కానీ కేవలం గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో మాత్రమే వాళ్ళు అంత ఇంట్రెస్ట్గా పాల్గొనట్లేదు. ఎందుకు పాల్గొనట్లేదు? ఓన్లీ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటేనే ప్రజల్లో తిరిగినట్టు కాదు, టికెట్ వచ్చినట్టు కాదు, పెర్ఫార్మెన్స్ బాగున్నట్టు కాదు, ఆ విషయం వాళ్ళకి తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఈ కార్యక్రమాన్ని పెట్టడం, దీనిలోనే అంతర్గతంగా పోటీ పెట్టడం, ఎక్కువ రోజులు జనంలో ఉండటం వల్ల అంతిమంగా ప్రభుత్వానికే కదా ఉపయోగం,
జగన్మోహన్ రెడ్డి గారికే కదా ఉపయోగం. ఎందుకంటే ఆయన చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఇంత లబ్ధి వచ్చింది ఇంత లబ్ధి వచ్చింది అని చెప్తే. సో అందుకే టార్గెట్లు పెడుతున్నారు, పోటీ పెడుతున్నారు. కానీ దానివల్ల వచ్చే యూజ్ ఏంటో, మైనస్లేంటో, ప్లస్లేంటో, పైగా జనంలోకి వెళ్తే కొత్త సమస్యలు రావడం, కొత్త నిలదేతలు రావడం, ఇబ్బందులు ఎదురవడం, ఇవన్నీ సహజంగా జరుగుతున్నాయి కాబట్టి కొంతమంది వెనకడుగు వేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. అయితే ఇది ఈ పెర్ఫార్మెన్స్ని బట్టే టికెట్ల కేటాయింపు ఉంటుంది అనేది మాత్రం అసంబద్ధమైన నిర్ణయం, అది అంత కరెక్ట్ కాదు. బహుశా ఆ నిర్ణయం కూడా తీసుకోరు. థ్యాంక్ యూ. వీడియో కంటెంట్ నచ్చితే మాత్రం మీ మిత్రులందరికీ లింక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్, ఒంగోలు, బెంగళూరు. అడ్మిషన్ ఓపెన్. సెల్ నంబర్స్ 9176162696 మరియు 8143668688.